ఇప్పుడు ఒక టూ త్రీ వీక్స్ నుంచి షన్నుకి సిరికి మధ్యలో సంథింగ్ సంథింగ్ ఉంది అన్నట్టు చూపిస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు చూస్తున్నారు కదండి అదే చెప్తున్నా గంట ట్వంటీ ఫోర్ అవర్స్ గంట వస్తుంది గంటలు ఐ మీన్ ఏమొస్తుంది నాకు తెలియదు నేను చూడలేదు ఇప్పుడు ఎపిసోడ్స్ అన్ని బట్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి చాలా గుడ్ ఫ్రెండ్స్ ఓకే చాలా మంది అంటారన్నమాట అంటే చెప్పకూడదు అని నైట్ రోమాన్స్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో అట్లా ఏం లేదండి ఏముంటే ముందునే ఉంటుంది బట్ దే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ షణ్ముఖ్ గురించి ఏం చెప్తారు షణ్ముఖ్ గురించి హిస్ అ ప్లే ఆఫ్ ప్లేయింగ్ హిస్ గేమ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఉంది కదా నేను అంత చాలా చెప్పాను ఒక ఒపీనియన్ ఫామ్ అయింది తన మీద త్రీ ఫోర్ సిచ్యువేషన్స్ అయ్యాయి తన తనతో సో నాకు ఒకే తిను ఒకటి నేనేమన్నా మాట అంటే దాన్ని పట్టుకొని దాని ఇంటెన్షన్లోకి వెళ్ళి అది నెగిటివ్ అని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా నెగిటివ్ ఇంటెన్షనే తీసి దాని నుంచి ఇంకొక స్టేట్మెంట్ తీస్తాడు అని నేను చాలాసార్లు చెప్పాను హౌస్లోనే చాలాసార్లు చెప్పాను ఇది ఎన్నిసార్లు టెలికాస్ట్ అయిందో తెలియదు ఐ ఆల్వేస్ యూస్ టు సే ద సేమ్ లైన్ తన గురించి ఏమైనా చెప్పాలంటే ఇదే చెప్తా అంటే మీ విషయంలోనే కాదు కదా షణ్ముఖ్ ప్లే చేయడం అలానే ప్లే చేస్తాడు కదా అంటే నాట్ ఓన్లీ కాన్షియల్ షణ్ముఖ్ అందరి విషయంలోనూ కూడా అంతే డీప్ గా చేస్తుంటాడు కదా తన మీద మీ ఒపీనియన్ ఏంటి అంతే నా ఒపీనియన్ ఇదే అంతే చేస్తాడు అలానే చేస్తాడు కాబట్టి తను ప్లే చేస్తున్నాడు ప్లే డెఫినెట్లీ తన రియల్ గా కూడా అంతే ఉండొచ్చు అందుకే తన గేమ్ అయింది ఏదైతే రియాలిటీ ఉందో అదే కెన్ యాక్ట్ ఇన్ బిగ్ బాస్ నోబడి షోర్ మీ ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళిద్దరు సన్నీ అండ్ మానస్ విన్నర్ అని ఉండాలి అనుకుంటున్నారు థర్డ్ లో శ్రీరామ్ చంద్ర రావాలి లోపలికి వెళ్ళేటప్పుడు అసలు మీకు బాగా తెలిసిన పర్సన్స్ ఎవరు వెళ్ళక ముందు వెళ్ళడానికి ముందు అందరు తెలిసిన వాళ్ళే కానీ అంటే క్లోజ్ మీకు కొంచెం బాగా అలవాటు అయిన వాళ్ళు సన్నీ అయితే అలవాటు ఎందుకంటే ముందర ప్రీవియస్ గా షూటింగ్ చేశాం కాబట్టి సన్నీ అలవాటు రవి అలవాటు వెల్ సిటీ కూడా చేసింది మాతోటి మానస్ అందరూ బయట మీతో ఎలా ఉన్నారు హౌస్ లో కూడా అలానే ఉన్నారా రవి సన్నీ మ్యాక్సిమమ్ అయితే బయట చూసిన వాళ్ళ ప్రకారంగా లోపలికి వచ్చిన తర్వాత సన్ని మాత్రం అలా ఉన్నాడు రవి కాస్త మారాడు అంతే అందరూ జెన్యున్గా ఆడుతున్నారంట కొంతమంది జెన్యున్గా ఆడుతున్నారు ఇప్పుడిప్పుడే లైట్గా షణ్ముఖ్ మాస్క్ తీస్తున్నాడు ఆ అబ్బాయి అలా ఉండడం అనేది కాస్త ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ లేకపోతే మనం ఏం చేయలేము అయ్యో ఏం రాదు అని కూర్చోవాలి ఉంటారు కానీ అన్నీ తెలిసిన వాడు కూడా నోరెప్పకుండా అలా కూర్చుంటే వర్కౌట్ అవ్వదు